नमस्ते वेलकम टू डीएन5 न्यूज़ मुंदुगा मुख्यांशालु रेंडो रोजु कोनसागिन सार्वत्रिक सम्मे चीरालालो कार्मिकुल मानवहारं गडप गडपकु वैसीपी कार्यक्रमंलो गुर्तिंचिन समस्यलपै स्पंदिंचिन वैसीपी कार्यकर्तलु चीरालालो पाठशालकु सीलिंग फ्यान्ल बहुकरण रेंडो रोजु सम्मे संदर्भंगा हनुमंतुनिपाडुलो र्याली चीराल सेंट आंस इंजनीरिंग कलाशालालो मुगिसिन वर्कशाप देशव्याप्त सार्वत्रिक सम्मेलो भागंगा रेंडो रोज प्रकाशं जिला चीराला मुक्कोणं पार्कु सेंटर नंदु मानवहारं निर्वहिंचारु। ई संदर्भंगा सीएटीयू एएटीयूसी कार्यदर्शुलु एम वसंतराव बी साम्युल मात्लाडुतू कनीस वेतनं 26,000 ఇవ్వాలన్నారు। ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ మానుకోవాలన్నారు। అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో సిఏటియు అధ్యక్షులు డి నాగేశ్వరరావు పి రేఖా ఎలిజబెత్ ఆర్వీఎస్ రామిరెడ్డి పి ప్రమీల ఎల్జే రాజు డి నారపరెడ్డి పైడయ్య బ్రహ్మయ్య యు వెంకటేశ్వర్లు హరిహరరావు శంభోశంకర్రావు పాల్గొన్నారు। ప్రకాశం జిల్లా చీరాలలో ఇటీవల జరిగిన గడప గడపకు వైఎస్ఆర్సీపీ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో గుర్తించిన సమస్యలపై వైసీపీ నాయకులు స్పందించారు। చీరాల 7వ వార్డు ఇన్‌చార్జ్ వైఎస్ఆర్సీపీ ఎస్సీఎల్ రాష్ట్ర కార్యదర్శి పేని నాని శృంగారపేటలోని పురపాలక ప్రాథమిక పాఠశాలకు తన సొంత నిధులతో 3 సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు। పాఠశాల పూర్వ విద్యార్థిగా పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు। పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు। వార్డు సమస్యలను ఎమ్మెల్యే కర్ణం బలరామ కృష్ణమూర్తి యువ నాయకులు కర్ణం వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు। చెల ఎమ్మెల్యే బలరామ రాజేశ్వర్ మార్కు ఆ డ్రైవర్ భాగంగా మేము స్కూల్ విజిట్ చేసినప్పుడు మరి స్కూల్లో మరి మేడం గారు అయ్యా పిల్లకి కొంచెం రెండు ఫ్యాన్స్ ఇద్దని చెప్పారు। మరి ఎప్పుడైతే మేడం గారు మరి కోడి విషయంలో వాళ్ళకి ఫ్యాన్స్ కావాలని చెప్పారో వెంటనే 4-5 రోజుల కల్లా మరి మా యొక్క సొంత మనీతో మేము ఫ్యాన్స్ ఏర్పాటు చేయండి। మరి పిల్లల కోసం మరి ఎందుకంటే మేడం గారు అటువంటివి కూడా చిన్న చిన్న విషయాలు కూడా చూసుకొని మమ్మల్ని అడిగి మా దృష్టి తెచ్చి వాళ్ళకి సాల్వ్ చేసినందుకు మేడం గారికి మరి స్కూల్ తరఫున యాజ్ ఎ ఓల్డ్ స్టూడెంట్గా రేపు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఇంతే కాకుండా ఇంక ఏదైనా అవసరమైతే మా పరిధిలో ఉన్నంత వరకు మేము ఈ స్కూల్కి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మా వంతు కృషి మేము సహాయం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము। దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె రెండో రోజు హనుమంతునిపాడులో నిర్వహించారు। వివిధ సంఘాల కార్మికులు ర్యాలీ నిర్వహించారు। ర్యాలీని ఉద్దేశించి వ్యాపార కార్మిక సంఘం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు। ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించిన తర్వాత ఎక్కడ రిజర్వేషన్లు అమలు చేసి సామాజిక భద్రత సమానత్వం కాపాడుతారని ప్రశ్నించారు। సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు రైతుల ఆదాయం రెట్టింపు అతనే భారతదేశానికి సంబంధించినటువంటి జాతీయ ఆదాయం రెట్టింపు సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అభివృద్ధి అట్టడుగునన్నటువంటి సామాన్యమైనటువంటి మనిషి దాకా చేరుస్తామని అన్నారు। మహిళలకు సంబంధించి చెప్పినటువంటి మాట ఏంటంటే బేటీ బచావో బేటీ పడావో అన్నారు। పెళ్ళిళ్ళైనా ఏమైనా సరే సెలవు పెట్టడానికి లేదు, కనీసం ఒక్కరోజు సెలవు కూడా మేము పెట్టడానికి లేదు। మరి మా బాధలు చెప్పుకుంటే వింటారు వదిలేస్తారు, అంతేగాని మా సమస్యల పరిష్కారం అనేది లేదు। మరి ఈ జీతం 10,000 రూపాయలు 11,000 రూపాయలు మాకున్నాయంటే మా ఛార్జీలు పెట్టుకున్నామా? మరి సంవత్సరానికి ఒక సిలిండర్ అంటున్నారు, ఏ కుటుంబంలో మరి అందరూ కుటుంబాలు జరుపుకునే వాళ్ళు అధికారులు అనధికారులు మరి గవర్నమెంట్ అంత అందరికీ ఇంట్లో ఖచ్చితంగా సిలిండర్ ఉండాలి। ఒక్క సిలిండర్ తోటి ఎంత తక్కువ మంది పిల్లలు ఉన్నప్పటికి కూడా సంవత్సరానికి ఒక సిలిండర్ సరిపోద్దా? మరి అంగన్వాడీ సెంటర్ చూడ్చుకోవాలి, మరి సంవత్సరానికి ఒక చీపురు ఇస్తున్నారు, ఒక చీపురు ఎన్ని ఊడ్చుకోవడానికి ఎంత సరిపోతుంది? ఒక శానిటైజర్ ఇస్తున్నారు 1 లీటర్, అది ఎన్ని రోజులు పిల్లలకి తల్లులకి మేము వాడాలి? ఒక సోప్ ఇస్తున్నారు, ప్రతిరోజు 7 స్టెప్లు కడగాలని చెప్తున్నారు, అయితే ఒక్క సోపు సంవత్సరం మాకు సరిపోద్దా? ఇవన్నీ మీరు కొనండి అంటున్నారు, మేము ఎక్కడ తెచ్చుకోనాలి? చాలా చాలా తక్కువ, మరి ముఖ్యంగా మనం అన్ని మీటింగ్ రమ్మంటున్నారు, మరి చెంపళ్ళు ఏది జరిగినా ప్రతి చిన్నదాన్ని పిలిపించుకుంటున్నారు, కానీ టీఏడిఏలు ఏమి లేవు రద్దు అంటున్నారు। ఇప్పుడు 2017 నుంచి మాకు టీఏబిఏలు అనేది ఏమీ ఇది కాలేదు। మరి కాన్వెన్స్ అంటున్నారు, కాన్వెన్స్ ఈరోజు నూనె రేట్ ఎట్టుంది? నూనె కాలింపు గింజలు మిరపకాయలు చింతపండు అవన్నీ మేము కొని పెట్టాలి, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? బిడ్డకు 5 పైసలు అంటున్నారు, రోజుకు వచ్చి ఆ బిడ్డకు 5 పైసలకి ఏమొస్తాయి? చింతపండు వస్తుందా? మిరపకాయలు వస్తాయా? ఉల్లిగడ్డలు వస్తాయా? తాలిపు గింజలు వస్తాయా? ఆకుకూర వచ్చిద్దా? టమాటాలు వస్తాయా? అన్ని కూరగాయలు మెనూ ప్రకారం పెట్టమంటున్నారు, మెనూ ప్రకారం పెట్టమంటే ఈరోజు 60 రూపాయలు ఉన్నాయి, 70 రూపాయలు ఉన్నాయి, 80 రూపాయలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం అలా 3 రూపాయల రేటుకే ఇస్తున్నారు, చింతపండు అంటే అదే రేటుకి ఇస్తున్నారు। మరి ఈరోజు కనిగిరి నియోజకవర్గం కనిగిరి ప్రాంతంలో ఎక్కడైనా తాగటానికి మంచినీళ్ళు చాలా కొదువ,
అందరికి की తెలుసు అందరు పిల్లల్లో కొంటున్నారు కానీ నోరు జాలేని పిల్లలకి మరి ఏం చేయాలి మీరు కొని పెట్టమంటున్నారు ఎక్కడ మాకు వచ్చే 10 రూపాయల్లో మరి ఛార్జీలు పెట్టుకున్నారు మా పిల్లల కోరాలు కొనేమా మరి మంచిరీలు కొనేమా ఏం కొనాలి మళ్ళీ మీటింగ్ కట్టే పరిగెత్తాలి ఈ రోజు ఆయిల్ రేట్లు పెరిగినని బయలుదేరే అంటే 500 ఇస్తావా 600 ఇస్తావని ఆటో వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఏం టైం తర్వాత వాళ్ళు ఊరుకోరు అధికారులు దాన్ని బట్టి మేము ఆటోలు మాట్లాడుకుంటే ఒక మీటింగ్ కు వచ్చే 300 400 అవుతుంది కానీ వాళ్ళు ఏమంటున్నారు టీబీల్లు సున్నా అంటున్నారు అది అమలు లేదని తెలిసింది మరి 1000 రూపాయలు మాకు అమలు చేయమని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని కానీ ఎన్సీడీ సర్వే అని ఏది టైం అనేది మాకు టైం అనేది లేదు డెలివరీకి పోతే రాత్రికి పోతే ఉదయం వరకు ఉండాలి మళ్ళీ ఎన్సీడీ సర్వే 6 గంటల ఏంటి మంచి రాత్రి 10 గంటల దాకా ఎన్సీడీ సర్వే కూడా చేయాలి అందుకని నిన్న జరిగే సమ్మెలు ఈ రోజు జరిగే సమ్మెలో ఏఎన్ఎంల ఆశాలను ఇబ్బంది పెట్టి పోవద్దని చెప్పి పనులు పురమాయించి ఏఎన్ఎంల ఆశాలు రానిలేదు ఆ వచ్చిన ఏఎన్ఎం వచ్చిన మాత్రం మాకు చాలా ఉన్నాయి మాకు అదే రాని టీఏడీఆర్ అని మేము ఎప్పుడు అడగలేదు ఇంత ముందు ఇప్పుడు మాత్రం 10,000 కదా మీరు మేము ఎక్కడ పిలిచినా సచివాలయం పిలిచినా ఎక్కడ పిలిచినా రావాలని మమ్మల్ని కోరుతున్నారు అందుకని మాకు మాత్రం ఆశా వర్కర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు బయటికి చెప్పుకోలేక వీళ్ళు రాలేకపోతున్నారు వచ్చే వాళ్ళు ఎవరు మన ఉంటే మీరే చేసుకుంటున్నారు ధర్నాలకు పోయి చీరాల సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కాలేజీలో అప్లికేషన్ ఆఫ్ నాన్ డిస్ట్రక్టివ్ టెక్నిక్స్ ఇన్ ఇండిజినియన్ ఇండస్ట్రీస్ అండ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అంశంపై నిర్వహించిన వర్క్షాప్ ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తెలిపారు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో 2 రోజులు వర్క్షాప్ నిర్వహించినట్లు తెలిపారు టెక్నాలజీ అనుభవపూర్వకంగా విద్యార్థులు తెలుసుకునేందుకు ఇలాంటి వర్క్షాప్లు దోహదపడతాయని కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాలరావు అన్నారు ఈ కార్యక్రమంలో హెచ్ఓడివి లక్ష్మీనారాయణ మేహర్ ప్రీతం సాయి చరణ్ గోపి డాక్టర్ సి సుబ్బారావు ఎం సురేష్ కుమార్ పాల్గొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి 2వ రోజు కొనసాగిన సార్వత్రిక సమ్మె చీరాలలో కార్మికుల మానవహారం గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో గుర్తించిన సమస్యలపై స్పందించిన వైసీపీ కార్యకర్తలు చీరాలలో పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ల బహుకరణ 2వ రోజు సమ్మె సందర్భంగా హనుమంతునిపాడులో ర్యాలీ చీరాల సెయింట్ థామస్ ఇంజనీరింగ్ కళాశాలలో ముగిసిన వర్క్షాప్ ఇవి బుల్టెన్లోని విశేషాలు మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్